టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారి ఈ నెల తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తులారాశి వాళ్ళకు ఈ సెప్టెంబర్ మాసము బాగుంది ధైర్యంతో కొన్ని వ్యవహారాలలో మీరు ముందుకు సాగాలి తప్పకుండా విజయం మీ వంటే ఉంటుంది ఏది అనుమానాస్పదముగా చేయొద్దు అవుతుందో కాదో అవుతుందో కాదో అనేటువంటి ఆందోళనతో ఏది మొదలు పెట్టవద్దు నేను చెయ్యగలను నేను తప్పకుండా సాధించగలను దీన్ని పూర్ణత్వం చేసి తీరతాను అనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళండి మీకు మేలు జరుగుతుంది వృత్తి ఉద్యోగాలతో అధికారులతో సమస్యలు ఉన్నప్పటికీ మీకు తప్పకుండా పరిష్కార మార్గం అవుతాయి కోర్టు సంబంధిత వివాదాల నుండి మీరు బయటపడేటువంటి అవకాశము ఉన్నది ఈ మాసము ఈ రాశివారికి ఈ మాసము చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది ముఖ్యమైనటువంటి పనులు సకాలములో పూర్తి చేసుకుంటారు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి మీకు ధనము తప్పకుండా అందుతుంది ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఈ మాసములో మీకు జరుగుతుంది గాక చాలా కాలముగా కొన్ని బాధలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఈ మాసంలో తీరుతాయి ఎప్పటినుంచో అనారోగ్యముగా ఉండేటువంటి వాళ్ళు గనక ఒకవేళ ఈ రాశి వాళ్ళు ఉన్నారు అంటే ఈ మాసములో పూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉండబోతారు అందుకంటే పంచాంగములో గ్రహస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం జరుగుతుంది నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు తప్పకుండా మీరు కొని తీరుతారుగాక నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుండి సహకారం అందుతుంది వారి యొక్క సూచనలు చాలా మీకు మేలు జరుగుతాయి అలాగే ధనము కూడా మీరు తప్పకుండా మీకు చేతికి అందుతుంది గాక విద్యార్థులకు పరీక్ష ఫలితాలు చాలా యోగవంతముగా ఉండబోతున్నాయి ఈ రాశి వారికి విద్యార్థులు మీరు రాసినటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు మంచి మార్కులు వస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేటువంటిది తప్పకుండా ఉన్నది నిరుద్యోగులు ఎప్పటి నుంచో మీకు కావాలి అని అనుకుంటుండేటువంటి వాళ్ళు మాకు ఈ ఉద్యోగం వస్తే బాగుంటుంది ఏ పని దొరికినా మాకు మేలే అని మీరు ఎదురు చూస్తుండేటువంటి వాళ్లకు తప్పకుండా ఈ మాసము ఖచ్చితముగా మీకు ఉద్యోగం అనేటువంటిది లభిస్తుంది మీకు ఒక దారి దొరుకుతుంది దాని వలన మీకు ఎంతో మేలు జరిగే అవకాశము కూడా గాక అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఎక్కువ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేస్తే తప్పకుండా ఈ రాశి వాళ్లకు మేలు జరుగుతుంది శుక్రుడు ఆధిపత్యము కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహము వీళ్లకు పరిపూర్ణముగా ఉంటుంది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు జీవస్ చూసారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలో గురుగారు చాలా చక్కగా వివరించారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు